హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు ప్రవాసాంధ్ర గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో విత్ యువర్ ఫేవరెట్ ఆర్జే సౌజీ ఇన్ యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ ఆడుతూ పాడుతూ ఈ రోజు మీ అందరికి ప్రామిస్ చేసినట్టుగా ఇంకొక చిన్నారి ఆర్జేతో మీ ముందుకు వచ్చేసాను. వాళ్ళ గురించి చెప్పి వాళ్ళతో మాట్లాడించే ముందు మీకు ఫోన్ నెంబర్స్ చెప్పాలి కాబట్టి మీరు ఇండియా నుంచి కాల్ చేయాలనుకుంటే 9705222005, అమెరికా నుంచి కాల్ చేయాలనుకుంటే 9197012005, అలాగే యూకే నుంచి కాల్ చేయాలనుకుంటే 1155888205 నంబర్స్ కి కాల్ చేసి మాట్లాడచ్చు. అలాగే మన వాట్సాప్ నంబర్ 9705222005 ద్వారా కూడా మీరు కాల్ చేసి మాట్లాడచ్చు. ఇవి కాకుండా కూడా స్కైప్ ద్వారా తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి కనెక్ట్ అయ్యి కూడా నాతో మాట్లాడచ్చు. అండ్ మీ సలహాని సందేశాన్ని మాకు అందించాలనుకున్నా, లేదు మీకు మాట్లాడే టైం లేదు, ఇమెయిల్ చేయగలను అనుకున్నా కూడా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో @gmail.com కి ఇమెయిల్ చేయగలరు. అండ్ ఫేస్బుక్ లో మన పేజ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియోని లైక్ చేయండి, ఎవ్రీడే అప్డేట్స్ అండ్ ఇంటర్వ్యూస్ గురించి కూడా తెలుసుకోండి. సో అయితే ఈ రోజు నేను తీసుకొచ్చిన గెస్ట్ ఆర్జేని మీకు పరిచయం చేస్తున్నాను. హాయ్ ఆయుష్, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. థ్యాంక్ యూ నన్ను ఆర్జే గెస్ట్ గా ఇన్వైట్ చేసిన. సో ఈ ఆయుష్ ఎవరో కాదు, మా చిన్న బాయ్, ఇంకొక చిన్నారి ఆర్జేగా తీసుకొచ్చాను ఈ రోజు. సో ఆయుష్, వాట్ ఆర్ యూ హాబీస్? నువ్వేం చదువుతున్నావు ఒకసారి అందరికి చెప్పు. నేను 7th క్లాస్ చదువుతున్నా. అంటే 6th కంప్లీట్ అయ్యిందా? 6th కంప్లీట్, 7th. సో నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ ఆర్ వాచింగ్ టీవీ, ఇప్పుడు కొత్తగా రీడింగ్ బుక్స్, ఆ తర్వాత జోక్స్ వేయడం. జోక్స్ వేయడం, ఓకే. సో అయితే మనకు ఒక ఆత్మీయులు వచ్చేసారు, వాళ్ళతో మాట్లాడదాం. ఆయుష్ హలో, ఎవరండి మాట్లాడేది? నా పేరు షణ్ముఖ్ మంచి కంటి. హాయ్ షణ్ముఖ్, ఎలా ఉన్నావు? నేను బాగా ఉన్నాను. కాల్ చేస్తున్నా షణ్ముఖ్? నేను చికాగో ఇల్లినాయిస్ నుంచి కాల్ చేస్తున్నాను. హాయ్ షణ్ముఖ్. సరే అయితే ఇదిగో ఆయుష్ ఉన్నాడు, ఆయుష్ తో మాట్లాడు, ఓకేనా? హలో షణ్ము, ఎలా ఉన్నావు? హాయ్ ఆయుష్, నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా. నేను బాగానే ఉన్నాను. ఇప్పుడు నేను నీకు కొంచెం ఇప్పుడు నేను నీకు కొన్ని టాపిక్స్ ఇస్తాను, అవి ఆన్సర్ చేస్తావా? ఓకే, నేను చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ టాపిక్ ఇది, దెబ్బ తగిలినప్పుడు అమ్మ ఎందుకు అంటావు? నా మైండ్ లో అదే ఫస్ట్ వర్డ్. సో ఓకే, నీ మైండ్ లో ఫస్ట్ వర్డ్ అదే వస్తుంది కాబట్టి అందుకని నువ్వు అమ్మ అంటావా? చేసినప్పుడు అది ఏ పాట పాడుతుంది, అది పాడి చెప్పు. తెలీదు. నీకు నచ్చిన పాట పాడుకోనేదనా షన్ను? పోనీ పద్యం ఏం చెప్తావా? ఇంకో టాపిక్. హలో షన్ను, ఇంకో టాపిక్ అడుగుతావా? అది ఇంకో టాపిక్ అదే చెప్పాడు కదా, కుక్కర్. ఇప్పుడు మనము రైస్ వండినప్పుడు కానీ పప్పు వండినప్పుడు కానీ కుక్కర్ విజిల్ వస్తుంది కదా సౌండ్, ఆ సౌండ్ వచ్చినప్పుడు కుక్కర్ ఏ పాట పాడుతుంది? కీలపాట. వెరీ గుడ్, బాగా చెప్పావు. అయితే మాకు ఒక పద్యం చెప్తావా నువ్వు? నాకు పద్యం రాదు. మరి ఏం చెప్తావు ఇవాళ? ఏమైనా శ్లోకం కానీ లేకపోతే ఇంగ్లీష్ సాంగ్ ఏదైనా పాడతావా? వకటుల మహాకాయ సూర్య కోటి సర్వద నిర్విఘ్నం కుర్మదగ సర్వకాయ సర్వద. వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్, గుడ్ జాబ్ షను. వాట్ ఆర్ యువర్ హాబీస్ ఏంటి? రూబిక్స్ క్యూబ్స్ సాల్వ్ చేయడం, బుక్స్ రీడ్ చేయడం, వీడియో గేమ్స్ ఆడడం, అవి నా హాబీస్. వెరీ గుడ్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే, థ్యాంక్ యూ షన్ను ఫర్ కాలింగ్, బాయ్. ఓకే, సో మనకి షణ్ముఖ్ చక్కగా చికాగో నుంచి కాల్ చేసి మాట్లాడేసారు. మనకి ఇంకొక ఆత్మీయులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం, ఓకేనా? హలో నమస్తే అండి, ఎవరండి ఆత్మీయులు? నమస్తే సౌజన్య మేడం. గుడ్ ఈవినింగ్. నమస్తే అనురాధ, బాగున్నావా? బాగున్నాను మేడం. హాయ్ ఆయుష్, హౌ ఆర్ యు? నేను బాగానే ఉన్నాను, మీరు ఎలాగ ఉన్నారు?
ఇప్పుడు నీకు కొన్ని టాపిక్స్ ఇస్తాను. ఫస్ట్ టాపిక్, ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు అమ్మ ఎందుకంటావు? దెబ్బ తగిలినప్పుడు అమ్మ అమ్మ గుర్తుకొస్తుంది అట కాబట్టి మనం పలికే పదము అమ్మనే ఫస్ట్ కాబట్టి అమ్మనే అంటాం. మరి నాన్న ఎందుకు అన్నారు? మనం అది ఏమో కానీ దెబ్బ తగిలినప్పుడు మాత్రం అమ్మ అనే మాట్లాడగలదు ఎందుకంటే మనకు అమ్మ జన్మనిచ్చింది కాబట్టి అమ్మనే గుర్తుకొస్తుంది. ఆ టైంలో దెబ్బ తగిలినా అమ్మ గుర్తుకొస్తుంది అంటే అంత ఇష్టం అన్నమాట. అంటే నాన్నని కూడా ఇష్టమే కానీ అమ్మనే కొద్ది మాత్రమే వస్తుంది అంతే చెప్పాలి. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్, కుక్కర్ విసిల్ విసిల్ చేసినప్పుడు అది ఏ పాట పాడుతుంది? అది పాడే చెప్పు. పాడేది బయటికి అయితే వాటర్ 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 వస్తుంటది పాట పాట. కాదు అనురాధ, ఇది క్రేజీగా ఆలోచించు. మనం అన్నం కానీ పప్పు కానీ వండేటప్పుడు కుక్కర్ విజిల్స్ వస్తాయి కదా, సో ఆ విజిల్ వచ్చినప్పుడు అది ఏ పాట పాడుతుంది? నువ్వు పాడి వినిపించు. ఏదో పాట అలాంటప్పుడు నీకు నచ్చిన పాట పాడాలి కదా. పాట అంటే అంటే నీకు నచ్చిన పాట పాడితే ఓహో అయితే కుక్కర్ ఆ పాట పాడుతుందని అనుకోవచ్చు. అలా అంటారా? అలా అయితే ఓకే, అలా అయితే సౌజన్యమైన ఓకే పాడతారు. విజిల్ పాట అంటే నాకు నవ్వుతుంది అంటే గుడి గంటలా నవ్వు తెలియదు నాకు తెలియదు తెలియదు అసలు ఏంటి సంగతి తెలియదు 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 గుడి కంటలా నవ్వు తావీలా తెలియదు నాకు తెలియదు జడకంటలా ఓగు తావీలా తెలియదు నాకు తెలియదు నీ వైపలా చూస్తుంటే ఆకలేకుంది నీ చూపులో బంధించే మంత్రండి నా తోడుగా నువ్వు ఉంటే స్వర్గం చిన్నది మనకెందుకో ఇలా ఊగబోతుంది రామ తెలియదు మరు మల్లె పువ్వులా గుప్పుమంటుంది లోన తెలియదు గుడి గంటలా నవ్వు తావేలా తెలియదు నాకు తెలియదు జడగంటలా ఊగు తావేలా తెలియదు నాకు తెలియదు. వెరీ గుడ్, వెరీ గుడ్ శ్రీదేవి. కాదు అవరు మాకు అన్ని తెలుసు అండి, మాకు అన్ని తెలుసు. మీకు అన్ని తెలుసు తమ్ముడు, మీకు అన్ని తెలుసు. చాలా బాగా పాడారండి అండ్ టాపిక్స్ కూడా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. హాయ్ అండి సజన గారు. నమస్తే విఠల్ తమ్ముడు, బాగున్నారా? బాగున్నాను బాగున్నాను. నేను ఏది వినలే, డైరెక్ట్ వచ్చాను మీ షోకి ఈరోజు. టైం సెట్ అయింది ఇప్పుడు. అట్లా శ్రీదేవి గారు లైన్ లో ఉన్నట్టున్నారు కదా, నాకంటే ముందు వచ్చిరా? లేదు మీ తర్వాతే వచ్చారు, మీరు మాట్లాడండి, తర్వాత శ్రీదేవి గారితో మాట్లాడతాను. అసలు ఏంటి చెప్పండి, నాకు ఏం తెలియదు. నేను జస్ట్ అలా తెలియదు అంటే నాకు తెలుసు అని వచ్చాను, ఏం తెలియదు నాకు కూడా. హలో హలో, ఇది ఏ వెహికల్ మీద వచ్చారు? ఈ రోజు నార్మల్ వెహికలే అంటే అడిగారు. నార్మల్ నార్మల్ వెహికలే, బైకే, ఇంకా కారో లేదంటే పెద్దదేమో కాదు. సో చెప్పండి టాపిక్ చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ టాపిక్, ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు అమ్మ ఎందుకు అంటారు, నాన్న ఎందుకు అన్నాడు? ఓకే, దెబ్బ తగిలితే అమ్మ ఎందుకు అంటామంటే, అమ్మ అంటేనే ఆ దెబ్బ కాస్త తక్కువ అవుతుంది. అదే నాన్న అంటే ఇంకొక దెబ్బ వేస్తాడు కదా, ఎందుకు పడ్డావు రా కింద అని. సో దానికి అమ్మ అంటే కొంచెం దగ్గర చేసుకొని, అయ్యో అమ్మ
నా కొడుకు దెబ్బ తగిలింది అనేసి ఓదార్స్తుంది. అంటే నేను ఇదే కోవకు చెందినవాణ్ణి కాబట్టి నా గురించి నేనే చెప్పుకున్నట్టుంది ఇక్కడ. గుడ్ జాబ్, చెప్పుకోవాలి చెప్పుకోవాలి, అలా చెప్పుకుంటేనే బాగుంటుంది. రైట్, నెక్స్ట్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్, ఇది కుక్కర్ విజిల్ విజిల్ చేసినప్పుడు అది ఏ పాట పాడుతుంది, అది మీరు పాడి వినిపిస్తారా? సో ఇది మంచిగా ఉంది. ఏమో 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 నాలో ఏమో ఏమో అనేది అంటూనా ఉంటుంది, ఎందుకంటే గరం అయినప్పుడు ఏదో తోచక ఏమో ఏమో అంటుంది. చాలా బాగుంది పాట, అండ్ టాపిక్స్ కూడా బాగానే చెప్పారు, థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇది ఏం నాకేం అర్థం అవ్వట్లేదు, ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడుతున్నాను, ఏంటి అసలు ఏం జరుగుతుంది కదా. అదే అదే, నేను ఆర్జే అయితే గెస్ట్ ఆర్జేగా వీక్లీ వన్స్ ఒక్కొక్క పిల్లల్ని తీసుకొచ్చి గెస్ట్ ఆర్జేగా పరిచయం చేస్తున్నాను అన్నమాట. అయితే మీ పేరేంటి? నా పేరేంటి? నా పేరేంటి? సౌజన్య, ఆర్జే సౌజన్య. అమ్మా దేవుడా, సంపక తింటున్నారు ఇలాపో, లేక లేక వస్తే ఇట్లా చేస్తారని నేను అసలు ఊహించుకోలేదు. చెప్పారు కదా గెస్ట్ ఆర్జే మాట్లాడేసి అసలు ఆర్జే మర్చిపోయారు మీరు. దేవుడ కన్ఫ్యూజన్ లో ఉన్నాను నేను. ఎవరైనా ఓపెన్ చేసి నాకు హెల్ప్ చేయొచ్చు కదా శ్రీదేవి గారు, ఇట్లానే ఉంటే ఏందండి మీరు, ఒకరు దెబ్బ కొడతా ఉంటే అయ్యో 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 అనొచ్చు కదా. అదే పాట ప్లే చేయండి, మన సౌండ్ ఇంజనీర్ కి తెలిసిపోయింది ఆ పాట ఏందో. బాయ్, తప్పకుండా తప్పకుండా ప్లే చేద్దాం. వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. శ్రీదేవి గారు వెంకటరెడ్డి ఒకసారి మ్యూట్ లో ఉంటారా కాసేపు? నేను ఎలాగా ఉన్నాను? బాగున్నాను, బాగా ఇప్పుడు రెండు టాపిక్స్ ఇస్తాను. ఒకటి దెబ్బ తగిలినప్పుడు అమ్మ ఎందుకు అంటారు, నాన్న ఎందుకు అన్నారు? ఓ గుడ్ క్వశ్చన్. అంటే టెక్నికల్ గా నాన్న కూడా అంటారు, మనం అబ్బా అన్నప్పుడు నాన్న అంటారు కదా. ఓకే, టెక్నికల్ గా నువ్వు ఆలోచించు. ఓకే, అబ్బా అంటే నాన్న అని అర్థం. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్, కుక్కర్ విజిల్ విజిల్ చేసినప్పుడు అది ఏ పాట పాడుతుంది, మీరు పాడి వినిపిస్తారా? అంటే అది మనం ఊహించుకున్నాం, అంటే ఏ లాంగ్వేజ్ లో పాడుతుంది ఉంటుంది అడగాలి. అదే లాంగ్వేజ్ మీకు నచ్చిన లాంగ్వేజ్ తీసుకోవచ్చు మీరు. ఓకే, మన వివాహ భోజనం మాయబజ్ అని చెప్పి పాట ఉంది కదా, ఆ పాట పాడుతుంది. ఆ పాడు నాకు రాదు కదా పాట, అందుకే పేరు చెప్పాను. పేరు చెప్పావా? అయితే నీకు వచ్చిన పాట పాడు. అయితే నాకు వచ్చిన పాట ఓకే. ఓ కనులను తాకే ఒకల చూపే నిన్నెలా, నన్నే మార్చిన నువ్వయ్యేనా? ఓ మనసురు మారే మాయల వేసే ఓవలా, నీ నవ్వులే నేనిలా. ఓ ఆయి నీలో ఉన్నా నీతోనే ఉన్నా, నీ ప్రేమేనే కోరుకున్నా. నీలో ఉన్నా ఆహా యా. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది సాంగ్, టాపిక్ కూడా బాగానే చెప్పావు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆశీష్. సో యా శ్రీదేవి, చెప్ప, వెల్కమ్ టు మై షో, ఎలా ఉన్నావు? ఫైన్, చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఆయుష్, న్యూ ఆర్జే. మేము ఈరోజు ఓల్డ్ ఆర్జే మాకు వద్దు, ఈరోజు న్యూ ఆర్జే. క్యూట్ క్యూట్ గా మాట్లాడుకుంటే వినాలనిపిస్తుంది. ఆయుష్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? నేను బాగానే ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను అన్న, చాలా బాగా మాట్లాడుతున్నావు. అసలు నాకు మీ వాయిస్ కి మీ మమ్మీ వాయిస్ కి తేడా అర్థం కావట్లేదు, అంత చక్కగా ఉంది ఇద్దరు.
కాదు అది కాంప్లిమెంట్ ఏంటి? కాంప్లిమెంట్ ఇస్తామండి, అంత క్యూట్ క్యూట్ గా మాట్లాడుతుంటే కాంప్లిమెంటే ఇస్తున్నా నేను. చాలా క్యూట్ గా మాట్లాడుతున్నాను. గాడ్ బ్లెస్ యు, బాగా గ్రేట్ ఆర్జే అయిపోతావు మీ మమ్మీ లాగా నువ్వు కూడా. గ్రేట్ ఆర్జే అవుతున్నాను. ఇది దెబ్బ తగిలినప్పుడు అమ్మా అమ్మా ఎందుకు అంటావు, నాన్న ఎందుకు అన్నారు, లేకపోతే ఇంకేమైనా అబ్బా అలాగా ఎందుకు అన్నారు? అమ్మా అంటే ఇంకా యూనివర్సల్ వర్డ్ కదా, అమ్మను మించి ఇంకా ఏది లేదు కదా, అందుకని అట్లా అంటారు అనమాట. అంతే, కొందరు నాన్న అని కూడా అంటారు చాలా అరుదుగా, కానీ ప్రతి ఒక్కళ్ళు చిన్న దెబ్బ తగిలినా అమ్మా అనే పిలుస్తారు. అంటే అమ్మ అంత గొప్పది, అందరికన్నా గొప్పది, అమ్మ ప్లేస్ ని రీప్లేస్ ఎవరు చెయ్యలేరు అన్నది దాని అర్థం. మనకు తెలియకుండానే మనం అమ్మ అనేస్తాం ఇంకా. సో అమ్మ అంత డామినేట్ చేస్తుంది మనల్ని. వెరీ గ్రేట్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్, ఇది కుక్కర్ విజిల్ విజిల్ చేసినప్పుడు అది ఏ పాట పాడుతుంది, మీరు పాడి చెప్తారా? ఆ విన అయితే రెడీగా ఉండు. నేను ఎప్పుడు రెడీ. ఇలా విజిల్ వేస్తుంది అంటే అది పాట పాడి వినిపించాలి. విజిల్ వేసి కదా పాట పాడి వినిపించాలి. ఏ పాట పాడాలి ఆయుష్, నీకు ఏ పాట ఇష్టం? ఏదో పాట. నువ్వు చిన్న బాబు కాబట్టి చిన్న పాట పాడతాను. చుక్కలారా చూపులారా ఎక్కడమ్మా జాబిలి, మబ్బులారా మాపులారా తప్పుకోండి దారిని, వెళ్ళనివ్వరే వెన్నెలింటికి జో జో లాలీ జో జో లాలీ. ఓకే, ఆల్ ద బెస్ట్ బన్స్ అగైన్ ఆయుష్. చాలా మంది కాలర్స్ ఉన్నారు. బాయ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ, పాట చాలా బాగుంది. థ్యాంక్ యూ మామ్. ఓకే వెంకటరెడ్డి గారు నమస్తే అండి, మాట్లాడండి మీరు ఆయుష్ తోని. నమస్తే అమ్మ సౌజన్య, మీ అబ్బాయి ఆయుష్ మొట్టమొదటి మాటతో కట్టిబడేసాడు అమ్మా. ఏంటంటే ఆ మాట మామూలుగా, బాబు ఆయుష్ నీతో చాలా సేపు మాట్లాడాలని ఉంది, కాకపోతే కొద్దిసేపు మాట్లాడతాను, మంచి విషయాలు చెప్తాను. నువ్వు నిజంగా దెబ్బ తగిలినప్పుడు అమ్మా అని ఎందుకు అంటారనే ప్రశ్న 62 ఏళ్ళు వచ్చినా నేను ఇప్పుడు ఎప్పుడు ఆలోచించలేదు. నిజంగా మంచి గొప్ప ప్రశ్న వేసావు నువ్వు. అవును, మరి నాన్న వచ్చి కదా అమ్మ అని ఎందుకు అంటున్నారు, ఇంకా ఎవరైనా అభిప్రాయాలు చక్కగా చెప్తారేమో విందాం. మరి అలాగే నువ్వు అలాగే నీతో ఇంటర్వ్యూ మొదలైపోయింది అప్పుడే నీతో శ్రోతలు మాట్లాడడం, అసలు నీ గురించి ఏమీ తెలియకపోయినా నువ్వు ఒక్క మాట మాట్లాడుతున్నావు, నీకు అడ్డనే ఫోన్లు వచ్చినాయి. మరి నిజంగా ఆ విధుల గురించి ఏదో అంటున్నావు, నిజంగా నాకు అది విధుల గురించి నేను పాట పాడలేను, దాని గురించి చెప్పలేను. కాకపోతే నీకు మాట చెప్తానమ్మా ఆయుష్, నాకు పాటలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మామూలుగా ఇష్టమైన ఒక పాట పాడతాను, నీకు ఆ పాట ఎంత బాగుంటుందో అని విని ఒక రచయితగా కూడా నువ్వు కావాలని నా ఆశ అన్నమాట. ఆ పాట అంత పదాలు బాగుంటాయి, చాలా ఇష్టమైన పాట. నువ్వు ఎప్పుడైనా విన్నావు లేదు కూడా కొంచెం నాకు డౌటే. మరి నిజంగా నీ వాయిస్ వింటుంటే మీ అమ్మగారితో మాట్లాడుతున్నట్టే ఫీలింగ్ ఉంది. మీ అమ్మగారులాగా నువ్వు మాట్లాడుతావు, నిజంగా మాకు చాలా ఆనందంగా ఉందన్నమాట. అమ్మగారు ట్రైనింగ్ ఇదంతా. అయ్యో ట్రైనింగ్ లేదండి వెంకటరెడ్డి గారు, మీరు మరి అలా కాదు అమ్మా, ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ ఇవ్వక్కర్లేదు, నీతో అలా కలిసిమెలిసి ఉంటే వచ్చేస్తాయి అన్నమాట అలవాట్లు. మాట కూడా సేమ్ నీకులాగా ఉందమ్మా, నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి ఒక మధురమైన పాట నువ్వు కూడా ఇష్టపడతావు, నేను కొద్దిగా పాడతానమ్మా, బాగుంటది కొద్దిగా మంచి పాట. తప్పకుండా తప్పకుండా. ఏమైంది ఈ వేళ ఎదలో ఈ సందడేలా, మిల 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 మేఘమాల చిటపట చినుకేయు వేళ, చిలుకులు కులు చూడగానే చిరు చెమటలు పోయే నేల. ఏ శిల్పి చెక్కెని శిల్పం సరికొత్తగా ఉంది రూపం, కనురెప్ప వేయనేదు ఆ అందం మనసులోన వింత మోహం, మరువలేని ఇంద్రజాలం
వానలో ఇంత దాహం, సినుకులలో వానవిల్లు నేలకిలా జారెనే, తడుకుమనే ఆమె ముందు వెల వెలబోయెనే, తన సొగసు తీగలాగా నా మనసేలాగెనే, అది మొదలు ఆమె వైపే నా అడుగులు సాగెనే, నిసీదిలో ఉషోదయం ఇవాళలా ఎదురొస్తే, చిలిపి కనులు తాళమేసే చినుకు తడికి చిందులేసే, మనసు మురిసి పాట పాడే తనువు మరచి ఆటలాడే, ఏమైంది ఈ వేళ ఎదలో ఈ సందడేల, మిల 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 మేఘమాల చిటపట చినుకేయు వేళ, చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయేనేలా, ఆమె అందమే చూస్తే మరి లేదు లేదు నిదరింకా, ఆమె నన్నిలా చూస్తే ఎదమోయలేదు ఆపులకింత, తన చిలిపి నవ్వుతోనే పెనుమాయ చేసెనే, తన నడుము వంపులోనే నెలవంక పూచెన, కనుల ఎదుటే కలగ నిలిచ కలలు నిజమై జగము మరిచ, మొదటిసారి మెరుపు చూస కడలిలాగే ఉరకలేస. ఆయుషు కులశేఖర్ రాశారమ్మా ఈ పాట, ఈ అందం అది ఇది రూపం మోహం వింత మోహం జాలం ఇలాగా ఆ పదాలు బాగుంటాయి అన్నమాట ఈ పాటలో. మరి ఇది ఉదిత్ నారాయణ పాడాడు, వింటుంటే నేను ఏదో 1% పాడాను కానీ 100% పాడాను నేను అంతే, ఇంకా 99% అందం ఉంది ఈ పాటలో. ఇలాంటి పాటలు గట్ట వింటూ మంచి సంగీతం సాహిత్యాల్లో నువ్వు మంచి రాణించాలని, రచయిత అవ్వాలని, ఆ తర్వాత మీ నాన్నగారు మీ అమ్మగారు అనుకున్నట్టుగా కూడా అవ్వాలని నేను కోరుకుంటున్నానమ్మా. చింపేశారండి, చాలా బాగుంది ఈ సాంగ్. నాకు ఎప్పుడో తెలుసు, చాలా బాగా పాడారండి. చాలా సంతోషం అమ్మా, నువ్వు ఆల్రెడీ విన్నందుకు నాకు ఎంత ఆనందంగా ఉందో. ఎంత చక్కగా పాడేటమ్మా ఉదిత్ నారాయణ, రాగాల ఆపన ఎంత బాగుంటుందమ్మా, సంగీతం ఎంత బాగుంటుంది. ఎప్పుడైనా నాకు ఏదైనా తెలియకపోతే ఈ పాట పెట్టుకుంటానమ్మా, అంత ఇష్టం నాకు ఈ పాట. మరి చాలా ధన్యవాదాలు అమ్మా సౌజన్య, అవకాశం ఇచ్చినందుకు. మరి ఇంత టైం ఇచ్చారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటరెడ్డి గారు. ఓకే మరి ఉంటానమ్మా ఆయుషు, ఉంటానమ్మా ఆయుషు. అలాగే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పద్మక్క మీరు ఒక్కసారి లైన్ లో ఉంటారా, మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారు వాళ్ళని పలకరిద్దామా? షూర్ అమ్మా తప్పకుండా. ఓకే నమస్తే, ఎవరండి? హాయ్, ఎవరండి లైన్ లో ఉన్నారు ఆత్మీయులు? హలో హలో హలో, ఇందిరా ఫ్రమ్ హలో వైజాగ్. హలో సౌజన్య, ఆయుష్. హలో అమ్మమ్మా, ఎలాగున్నావు? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. ఇప్పుడు నేను నీకు ఒక టాపిక్ ఇస్తాను. ఇప్పుడు దెబ్బ తగిలినప్పుడు అమ్మ ఎందుకంటావు, నాన్న లేకపోతే ఇంకేమైనా ఎందుకన్నారు? చిన్నప్పటి నుంచి ఏదైనా అమ్మకి చెప్తుంటాం కాబట్టి దెబ్బ తగిలిన అమ్మ అని అంటాం అన్నమాట. అందుకు కూడా అదే అలవాటు అయిపోతుంది. ఇప్పుడు ఇంకో టాపిక్, ఎప్పుడైనా అన్నం వండినప్పుడు ఇది రైస్ కుక్కర్ ఉంది కదా, అది విసిల్ చేసినప్పుడు అది ఏ పాట పాడుతుంది? అది పాడి వినిపిస్తారా? పాడాలా? పడవని నడపాల ఇంటిలో నేను చూడాల, నా
నీడ చూసి నువ్వు కిలకిల నవ్వాల పరవళ్ళ నొరుగుల్ల గోదారి ఉరకాల అని కుక్కరు ఆ పాట ఉంటే పిల్లగాని అమ్మాయి ఇంటి పేరు కుక్కర్ అవుతుంది అనుకుంటా అనమాట అందుకు ఆ పాట పాడుతుంది. చాలా బాగుంది, కాల్ చేసినందుకు థాంక్స్ అమ్మమ్మ. అండ్ ఒంట్లో జాగ్రత్త. ఒక్క నిమిషం, మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటన్నా? నీకు ఇష్టమైన సబ్జెక్ట్? నాకు ఇష్టమైన సబ్జెక్ట్ మ్యాథ్స్ లేకపోతే డ్రామా. అయితే శుక్లాం భరదరం శ్లోకం ఒక్కటి చెప్తావా? శుక్లాం భరదరం విష్ణు శశివర్ధం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతే అగజానన పద్మార్గం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాసమే. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గుడ్ బాయ్. చిన్నప్పుడు ఎవరు చెప్పో, ఇప్పుడు అలాగే చెప్తున్నావు. థ్యాంక్ యూ. అమ్మ నాన్న మాట వినాలి. ఓకే, బాయ్ 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 నాన్న. పద్మక్క బాగున్నారా? గుడ్ మార్నింగ్. బాగున్నా నాన్న. హాయ్ నాన్న. ఆయుష్ ఎంత మంచి పేరు పెట్టుకున్నావు నాన్న. ఆయుష్మాన్ భవ. నువ్వు చక్కగా ఎప్పుడు ఆరోగ్యంగా పరిపూర్ణ ఆరోగ్యం ఆయుష్ తో ఉండాలని కోరుకుంటున్నా నాన్న. థ్యాంక్ యూ. దొడ్డు దొడ్డమ్మనే దొడ్డే. ఎలా ఉన్నావు రా? ఎంత బాగా మాట్లాడుతున్నావు నాన్న. నువ్వు అసలు గురువుని మించిన శిష్యుడు అయిపోయావు. అమ్మని మించిపోయావు నువ్వు కదా. అంతే కదా, పువ్వు పుట్టగానే పరిమళించినట్టు. ఈ జనరేషన్ పిల్లలతో మనం అసలు పెట్టుకోలేము. ఎంత బాగున్నారు అన్ని విధాలు చక్కగా. అవును. అయితే మీకు టాపిక్ తెచ్చాడు, అడుగుతాడు. ఇది కింద పడినప్పుడు లేకపోతే దెబ్బ తగిలినప్పుడు అమ్మ ఎందుకు అంటావు, నాన్న లేకపోతే ఇంకేదైనా ఎందుకు అన్నారు? అంటే మనం పుట్టగానే మనకు ఊగ తెలిసి చూసినప్పుడు అమ్మ ఎప్పుడు మన పక్కనే ఉంటుంది కాబట్టి మనకు ఒక నమ్మకం, ఓకే నాకు ఏం కష్టం వచ్చినా అమ్మ అన్నది ఉంటుంది పక్కన అనేసి. నాన్న ఉంటారు కానీ ఆయన వర్క్కో ఏదో ఏదో విధంగా బయటికి వెళ్ళచ్చు కదా. మా అమ్మ ఎప్పుడు మన కూడానే ఉంటుంది కాబట్టి ఏ కష్టం వచ్చినా అమ్మ మనసుకి దగ్గరగా ఉంటుంది కాబట్టి అమ్మ అని అంటామని నేను అనుకుంటున్నా. బాగా చెప్పావు దొడ్డ. థ్యాంక్స్ నాన్న. విసులు ఏ పాట పాడుతుంది అంటే నాకు పాటలు రావు కాబట్టి ఇందాక చెప్పిన వాళ్ళ అన్ని పాటలు నావేననుకో. నువ్వు ఒక పాట పాడు చివర్లో, సరేనా? ఇప్పుడే పాడతాడు. పాడతాడు. ఓకే పాడు నాన్న. అడిగా అడిగా ఎదలో నయనడిగా కదిలే క్షణమా చెలియేదని నన్నే మరిచా తన పేరున తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వే లేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను వెతికితే మనకలే నీలోనే ఉన్నా నిన్ను కోరి ఉన్నా నిజమై జతగా. బాబా ఎంత బాగా పాడావో తెలుసా నువ్వు. సిద్ధు జూనియర్ సిద్ధు శ్రీరామ్ లాగా పాడావురా. ఓకే మరి నమస్కారం అండి. శ్రీరామ్మూర్తి గారు నమస్కారం. మీరు బాగున్నారా? బాగా పాడారండి, చక్కగా పాడారండి. హలో తాత గారు, ఎలాగున్నావు? బాగున్నాను. ఎవరు మాట్లాడే? మా చిన్న అబ్బాయి ఆయుష్ వాడే పాడాడు పాట ఇప్పుడు. తీసుకొచ్చాను వాడే పాడు. అమ్మగారి గొంతు లాగానే ఉందండి. ధన్యవాదాలు గురు గారు. పేరేంటి బాబు? నా పేరు ఆయుష్ అండి. ఆయుష్ ఆయుష్. ఓకే ఓకే. ఇప్పుడు ఫస్ట్ దెబ్బ తగిలినప్పుడు అమ్మ ఎందుకు అంటావు, నాన్న ఎందుకు అన్నారు? ఈ సృష్టికి ఆది పరాశక్తే అమ్మ. త్రిమూర్తులను కూడా సృష్టించిందే అమ్మ.
కాబట్టి ప్రతి శిశువు కూడా అమ్మ ఉమ్మలోంచి బయలుదేరుతుంది కాబట్టి అమ్మని కృతజ్ఞతగా పరుగుతుంది. అమ్మ కడుపులో ఉమ్మ నుంచి బయలుదేరుతుంది శిశువు ఆవిర్భవిస్తుంది కనుక కృతజ్ఞతగా అమ్మ అని మొట్టమొదటి పరుగుతుంది అన్నమాట. బిడ్డ పుట్టగానే ఎందుకు ఏడుస్తుంది అని అంటే 9 నెలలు అమ్మ కడుపులో ఉండి అమ్మను ఎన్నిసార్లు తన్నాను కదా అని ఏడుస్తుంది బిడ్డ. కుక్కర్ విజిల్ చేసినప్పుడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వినిపిస్తుంటుంది. ఆధ్యాత్మిక సంపద కలిగినటువంటి వాడికి ఓంకారం వినిపిస్తుంది, ప్రేమికుడికి ప్రేయసి విజిలేసినట్టు వినిపిస్తుంది, ప్రేయసికి ప్రియుడు విజిలేసినట్టు అనిపిస్తుంది. ఇది గృహిణికి ఏదో పనిలో ఉంటే ఉడికారు తొమ్మిరా వచ్చి తీసేయి లేకపోతే కుక్కర్ బద్దలైపోతుంది అని చెబుతుంది, వార్నింగ్ ఇస్తున్నట్టు వినిపిస్తుంది. ఇట్లా ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రకంగా వినిపిస్తుంది అమ్మా. ఇప్పుడు ఒక పాట పాడతారా? పాడమంటావా? దర్శన మీయగరా మాధవ దరిజేర్చుమురా రమాధవ దర్శనమీయగరా మాధవ మామక భావ సరోవరముందున మధురయాత్ర సలుపగరావేరా ఆ యమునా నదియా బృందావని నాయదలో నెలకొల్పెదరా దర్శనమీయగరా మాధవ ఆ చాలా బాగుంది పాట. థ్యాంక్ యూ తాత గారు. ఒంట్లో జాగ్రత్త, కరోనా ఉంది కదా. ధన్యవాదాలు గురు గారు. ధన్యవాదాలు అండి. సో విన్నారు కదండి, మనకి ఎంతో మంది ఆత్మీయులు వచ్చి చక్కగా టాపిక్స్, ఆయుష్ ఇచ్చిన టాపిక్స్ మాట్లాడుతున్నారు, పాటలు పాడుతున్నారు, చాలా చక్కగా చెప్తున్నారు. మీరు కూడా ఇలాగే కాల్ చేసి మాట్లాడాలనుకుంటే కూడా తొందరగా కాల్ చేసి మాట్లాడేయండి. అయితే ఆయుష్, ఇప్పుడు నువ్వు ఇంకొక పాట పాడి వినిపిస్తావా, లేకపోతే ఏవైనా శ్లోకాలు పాడతావా మాకు చదువుతావా? శ్లోకాలా? ఓకే, ఇప్పుడు నేను భక్తి యోగ చాప్టర్ చదువుతాను. ఓకే. శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః. శ్రీమద్ భగవద్గీత అథ ద్వాదశోధ్యాయ భక్తి యోగ. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విక్తమః. శ్రీ భగవాన్ ఉవాచ మయ్యా వేషమనో ఏమాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమామతః ఏత్వక్షరమనిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతః. క్లేశోదికతరస్తేష అవ్యక్తాసక్తచేతసా అవ్యక్తాధిగతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. యేతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్గత మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ వాత మయ్యావేషిత చేతస మయ్యే వమన ఆతస్త్వా మయ బుద్ధిం నివేశయ ఇవ శిష్యసి మయ్యేవ అథ ఊర్ధ్వం న సంశయ అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతః మామిచ్ఛతుం ననంజయ అభ్యాసేక సమర్థోసి మత్కర్మ పరమో భవ మదత్తమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమ వ్యాపసి. చాలా చాలా బాగుంది ఆయుష్, చక్కగా భగవద్గీత శ్లోకాలు మాకు చదివి వినిపించావు. సో ఇంకేంటి హాబీస్? నాకంటే తెలుసు కదా ఇంకా ఫ్రెండ్షిప్, నీకు ఎంతమంది ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారు, అతని హాబీస్ ఏంటి, ఇంకా మమ్మీ డాడీకి నువ్వు ఎలా హెల్ప్ చేస్తుంటావు చెప్తావా? అది మమ్మీలో అది అప్పుడప్పుడు కుకింగ్ హెల్ప్ చేస్తాను. డాడీలో అయితే ఏమైనా సామాన్ మోయడం, గ్రోసరీస్ నుంచి అవన్నీ చేస్తాను. తర్వాత నా
హాబీస్ అంటే ఇది చదువుకోవడం, టీవీ చూడడం, ఆల్సో ఇది రూబిక్స్ క్యూబ్ కూడా సాల్వ్ చేయడం నార్మల్ గా. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, అయితే విన్నారు కదా ఆయుష్ చక్కగా మనకి భగవద్గీత శ్లోకాలు చదివి వినిపించేశాడు, అండ్ టోవాడి హాబీస్ గురించి చెప్పాడు. ఇంకా ఎవరైనా కాల్ చేసి మాట్లాడుకుంటే కూడా త్వరగా కాల్ చేసి మాట్లాడేయండి. హాయ్ ఆయుష్, హాయ్ సౌజన్య ఆంటీ, ఎలా ఉన్నారు? ఆయుష్ తో మాట్లాడు. హాయ్ ఆయుష్, నేను అమృత మాట్లాడుతున్నాను. ఎలాగున్నారు? నేను బాగానే ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగానే ఉన్నాను. ఇప్పుడు ఒక రెండు టాపిక్లు ఇస్తాను. ఒకటి, దెబ్బ తగిలినప్పుడు అమ్మ ఎందుకు అంటారు? నాకైతే నేను అలా వచ్చేస్తుంది, అయితే అలా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఇప్పుడు సెకండ్ టాపిక్, కుక్కర్ విసిల్ విసిల్ చేసినప్పుడు అది ఏ పాట పాడుతుంది, పాడి వినిపిస్తారా? నాకైతే ఒక శ్లోకం వినిపిస్తుంది, ఆ శ్లోకం పాడినా మరి? సరే. పాడు పాడు, శ్లోకం చదివా. అలాగే. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోక రక్షేకారంభకు భక్త పాలన కళా సంరంభకు విలసదృక్చాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహా ఆనందాంగ నాడింబకు చాలా బాగుంది అక్క. థ్యాంక్ యూ ఆయుష్, థ్యాంక్ యూ, చాలా ధన్యవాదములు, చాలా బాగా చేస్తున్నారు ఆయుష్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ నాన్న అమృత, చక్కగా కాల్ చేసి మంచి శ్లోకం మాకు పాడి వినిపించి ఎంత బాగుంది తెలుసా, నీలాగే ముద్దు ముద్దుగా ఉంది. థ్యాంక్ యూ సౌజన్య ఆంటీ. థ్యాంక్ యూ నాన్న, హ్యావ్ ఎ నైస్ డే. ఓకే, థ్యాంక్ యూ ఆంటీ, బాయ్ బాయ్. ఓకే, మనకి ఇంకా ఆత్మీయులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం ఆయుష్. నమస్తే అండి ఆత్మీయులు, ఎవరండి? హాయ్. హాయ్ అండి, శాండోమన్ నుంచి, కంట్రీ బ్రూక్ నుంచి మమత విత్ శ్రేయ. హలో మమత ఆంటీ, ఎలా ఉన్నారు? హాయ్ ఆయుష్, బాగున్నాను, నువ్వు బాగున్నావా? నేను చాలా బాగున్నాను. ఇప్పుడు రెండు టాపిక్స్ ఇస్తాను. ఒక టాపిక్, దెబ్బ తగిలినప్పుడు అమ్మ ఎందుకంటావు? నువ్వు ఫస్ట్ మాటలు నేర్చుకున్నప్పుడు ఏ మాట నేర్చుకున్నావు, ఏ పదం నేర్చుకున్నావు? అమ్మా. అందుకే అమ్మ వస్తుంది ఫస్ట్. దేనితో మొదలు పెడతావు? ఫస్ట్ ఏదైనా అయినప్పుడు రియాక్షన్ ఫస్ట్ వస్తుంది. ఇప్పుడు సెకండ్ టాపిక్, కుక్కర్ విసిల్ విసిల్ చేసినప్పుడు అది ఏ పాట పాడుతుంది, మీరు పాడి వినిపిస్తారా? నాకైతే ఓన్ గా పాట అంటే వేరే పాట కాదు, కానీ అమ్మ ఆకలిస్తుంది అనే అనిపిస్తుంది. ఎందుకంటే కుక్కర్ విజిల్ అమ్మ అన్నం పెడుతుంది, ఆకలిస్తుంది కదా. జనరల్ నీకు కూడా అంతే కదా, అమ్మ ఎప్పుడు పెడతావు అంటావు విజిల్ రాగానే కదా. అప్పుడు అమ్మ ఆకలి, అమ్మ ఆకలి పాట వేసుకోవాలి. ఓకే, బాగుంది. సో ఇంకా శ్రేయ, నువ్వు తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నావు. తెలుగులో ఒక పద్యం ఉంది, తెలుగు తనము వంటి తీయదనము లేదు, తెలుగు గనుల వంటి గొప్ప వారు లేరు, తెలుగు తల్లి సాధు జన కల్ప వల్లిరా, లలిత సుగుణ జాల తెలుగు బాల. నువ్వు తెలుగు బాలని చాలా చక్కగా మాట్లాడుతున్నావు. థ్యాంక్ యూ, నీతో మాట్లాడడం మాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఇలాగే
ఇలాంటి బుల్లి బుల్లి క్వశ్చన్లు, దెబ్బలాక్తే ఏం అడగాలి, విజులు వస్తే ఏంటి, ఇలాంటి బుడ్డి బుడ్డి క్వశ్చన్లు అడిగామనుకో, నీలాంటి వయసు పిల్లలందరికి చాలా ఉత్సాహంగా ఉంటది. వాళ్ళు కూడా ఆర్జేగా చేసేసి వాళ్ళు కూడా ప్రశ్నలు అడుగుతారు. ఇంకా సౌజన్య కూడా ఇంకా ఆ గెస్ట్ ఆర్జేలను చిన్నపిల్లలందరినీ తీసుకొచ్చి బుజ్జి బుజ్జి మాటలతోని వినోదంతో పెద్దవాళ్ళు మాట్లాడతారనుకో, ఎప్పుడు మాట్లాడదే కదా అనిపిస్తారు. అదే చిన్నపిల్లలు మాట్లాడారనుకో చాలా ముద్దొస్తారు. థ్యాంక్ యూ. మాట్లాడు. ఓకే, తప్పకుండా. హలో 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 శ్రేయక్క, ఎలా ఉన్నావు? బాగున్నాము ఆయుష్, మీరు ఎట్లా ఉన్నారు? నేను కూడా బాగానే ఉన్నాను. ఇప్పుడు రెండు టాపిక్స్ ఇస్తాను, అది మీరు ఆన్సర్ చెప్తారా? సరే. ఇప్పుడు దెబ్బ తగిలినప్పుడు అమ్మ ఎందుకంటారు? అన్న కంటే నొప్పి వస్తుంది కాబట్టి. మా డాడీ అనొచ్చు కదా, నాన్న అనొచ్చు కదా. మరి అమ్మ పక్కన అమ్మ హ్యాండ్ బ్యాగ్ లో బ్యాండేజ్ ఉన్నాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్, కుక్కర్ విసిల్ విసిల్ చేసినప్పుడు అది ఏ పాట పాడుతుంది, పాడి చెప్తారా? పాట పాట ఏ పాట పాడుతుంది కుక్కర్ విసిల్ వచ్చినప్పుడు? విసిలే పాడుతుంది, ఇంకేం పాట లేవు. పాడు కాదు, ఏదో ఒక పాట పాడుతుంది, అది వేరే పాట, నువ్వు ఏదో ఒక పాట పాడి వినిపించాలి. పాట పాడాలి కదా. మరి ఎట్లాంటి పాట? ఇన్నికి ఏ పాట వస్తే ఆ పాట పాడతావు అప్పుడు, అది కుక్కర్ విసిల్ పాట అవుతుంది. మరి ఇంకేం పాట ఉంటుంది? అదే పాట కదా. అది ఏ పాట నువ్వు అనుకున్నా ఆ పాట పాడి. ఆహా ఏమి రుచి, నాకు తెలియదు. సరే అయితే ఆయుష్ నీకు ఏదైనా మంచి పాట పాడి వినిపిస్తాడు, ఓకేనా? వింటావా? సరే వింటాను. మెల్ల 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 మెల్లగా గుండెల్లో కొత్త రంగు చల్లావే, మెల్ల 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 మెల్లగా కన్నుల్లో మత్తులగా లావే, కళా నిజం ఒకే క్షణం మయోమయంగా ఉంది, చెరో సగం పంచే విధం మీదేమిటో బాగుందే. ఆ పాట పాడుతుందట కుక్కరు. బాగుందా? చాలా బాగుంది. నీలాగే బాగుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ అయ్యా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మమత అక్క కాల్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో విన్నారు కదండి, మనకి చక్కగా ఆత్మీయులందరూ ఫోన్ చేశారు, మాట్లాడేశారు, అండ్ ఆయుష్ని కూడా బాగా విష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా. మీరు ఇలాగే కాల్ చేస్తూ ఉంటే ఇంకా వీక్లీ వన్స్ ప్రతి మంగళవారం మనం ఒక బుజ్జి బుజ్జి ఆర్జేల్ని తీసుకొచ్చి వస్తారు మీకోసం, గెస్ట్ ఆర్జేల్ని. అండ్ ఒక యా, సో మనకి రేపు ఒక గెస్ట్ విశిష్ట అతిథితో ఒక ఇంటర్వ్యూ ఉంది, దాని గురించి చెప్పే ముందు ఆయుష్ మీకు ఏదో చెప్తాడు, వినండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కాలింగ్ అండ్ బాయ్. సో యా, అది సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు ఆయుష్ కి ఫోన్ చేసి మాట్లాడారు, వాడిని బ్లెస్ చేశారు. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ప్రతి ఒక్క ఆర్జీ మీద, ప్రతి ఒక్క చిన్నార మీద ఉండాలని కోరుకుంటున్నాను. మా నెక్స్ట్ షో మనకి లేదు కాబట్టి మనకి ఏదో సాంగ్స్ కానీ లేకపోతే రికార్డెడ్ షో కానీ వస్తుంది. స్టే ట్యూన్డ్ తెలుగు అన్రెడీ, ఇది ప్రవాసం గుండె చెప్పుడు. రేపు మాత్రం మనకు ఒక విశిష్ట అతిథి తో ఇంటర్వ్యూ ఉంది, వింటూనే ఉండండి తెలుగు అన్రెడీ, ఇది ప్రవాసం గుండె చెప్పుడు. సైనింగ్ ఆఫ్ యువర్ ఫేవరెట్ ఆర్జే సాజీ. బై బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్.